అందించే దైవం. అమ్మలా లాలన అక్కలా బాధ్యత. మీ సేవలు అమోఘం, మీ ప్రేమ అనిర్వచనీయం. ప్రపంచాన్నంతా కరోనా వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో నర్సుల సేవలు వెలకట్టలేనివి. కన్న పిల్లలకు కుటుంబాలకు దూరంగా ఉంటూ నిబద్ధతతో విధులను నిర్వహిస్తున్నారు. వారి ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ మన ప్రాణాలను కాపాడుతున్నారు. అమ్మ జన్మనిస్తే నర్సులు ఒకనొక దశలో పునర్జన్మనిస్తున్నారు. కన్న బిడ్డల్లా రోగుల ఆలనాపాలనా చూస్తున్నారు. దైవం రూపంలో ఉన్న అమ్మలు వాళ్ళు. సృష్టిలో అమ్మ అక్క అని పిలిచే ఏకైక వ్యక్తులు వాళ్ళు. ప్రేమగా నర్సమ్మ అంటాం, అంటే అందులో అమ్మ అని వినిపిస్తుంది. సిస్టర్ అని ఇంకా ప్రేమగా పిలుచుకుంటాం. ఏ బంధం లేకుండా బంధుత్వాన్ని కలుపుకునే చుట్టాలు వాళ్ళు. వైద్యులు రోగిని పరీక్షించి సూచించిన మందులను ఇవ్వడం వద్ద నుండి రోగులకు సర్వం తామై సేవలు చేస్తున్న నర్సుల తీరు అమోఘం. వీరు లేని ఆసుపత్రిని ఊహించుకోలేం. ప్రజలు ప్రేమగా సిస్టర్ అని పిలుచుకునే నర్సుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే కనిపించే దైవం నర్సులే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర సమయంలో నర్సుల సేవలు చిరస్మరణీయమైనవని, వారికి దేశ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు. ఈరోజు జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా స్టాఫ్ నర్సులు ప్రసన్న, రజియా, డాక్టర్ రవలి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు సాయంత్రం వారి క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో నర్సులు వారి కుటుంబ పరిస్థితులను సైతం లెక్క చేయకుండా వారి ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్నారని, వారి రుణం తీర్చుకోలేనిదని ఈరోజు జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలకు జిల్లా ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నర్సుల సేవలను కొనియాడుతూ వారిని ప్రశంసించారు. ఆసుపత్రి నిర్వహణలో నర్సుల బాధ్యత అనిర్వచనీయం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నర్సుల దినోత్సవం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలను రక్షించడంలో రోగులందరినీ ఒక తల్లిలాగా చూసుకునే నర్సుల సేవలు మానవీయమైనవి. కోవిడ్ సమయంలో మరి ముఖ్యంగా వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. కాబట్టి ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని నర్సు సోదరులందరూ కూడా, ముఖ్యంగా కామారెడ్డి జిల్లా నర్సు సోదరులు అన్న అందరు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారు చేస్తున్నటువంటి వెలుగుతున్న సేవలకు ఈ సమాజం వారికి రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.